మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు పందిరి చుక్కుళ్లతోటే పొడి కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ చలికాలంలో వచ్చే ఈ గ్రీనీ వెజిటబుల్స్ ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. కావలసిన సామాగ్రి: అరకిలో పందిరి చుక్కుళ్ళు, ఒక స్పూన్ కారప్పొడి, కొద్దిగా పోపు గింజలు, ఒక స్పూన్ శనగవేడలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, సాల్ట్ తగినంత, కరివేపాకు కొద్దిగా, వంటకు సరిపడినంత ఆయిల్. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ హెల్దీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కొద్దిగా. తాలింపు పొడి కోసం ఎండు కొబ్బరి, కారప్పొడి, వెల్లుల్లి రెబ్బలు పొడి కొట్టుకోవాలి. పందిరి చుక్కుళ్ళని ఈ విధంగా ఒలిచేసి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు కూడా కొద్దిగా పోసుకోవాలి. ఒక విజిల్కి ఉడికిచ్చేసుకోవాలి, త్వరగా ఉడికిపోతాయి. కొబ్బరిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కారప్పొడి, వెల్లుల్లి దెబ్బలు, ఈ విధంగా పొడి కూరలోకి తాలింపు పొడి వేసుకోవాలి. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, రెండు ఎండుమిర్చి, కొద్దిగా శనగపేడలు, కరివేపాకు కొద్దిగా, ఇప్పుడు ఉడికించుకున్న ఈ చుక్కలను వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపు పొడి వేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, పచ్చడి అన్నంలో, నంచుకోవడానికి, చారన్నంలో, సాంబార్ అన్నంలో సూపర్గా ఉంటుంది. పొడి కూడా మంచి హెల్దీ రెసిపీ కూడా. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.